అన్నిటికంటే మించి ఒక వ్యక్తి దగ్గర నుంచి దోచుకోవడం దురాశ అయిపోతుంది అది అవుతుంది ఈ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు శ్రీనివాసుడు ఒక చిత్రకారుణ్ణి ఆశ్రమ ప్రాంగణంలో ఉండి అనుగ్రహించాడు ఆ చిత్రకారుడు పద్మావతి కళ్యాణంలో స్వామివారికి నవరత్న అంగుళీయకం కానుకగా ఇచ్చాడు ఎప్పటికీ కూడా ఆ చిత్రకారుడు వెంకటాద్రిలో అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడని పేరు ఆ స్వామివారు కొండ మీద మూడు సంవత్సరాల కాలం వకుళమాలిక సేవలు అందుకున్నాడు వకుళమాలిక రోజు వెన్న పెడుతూ ఉంటే ఫలాలు పెడుతూ ఉంటే అపక్వ ఆహారంతో గడిపాడు ఎంత అదృష్టవంతురాలండి యశోదాదేవి ఆ జన్మలో కృష్ణుని ఎనిమిదేళ్లు పెంచింది ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసుడు స్వయంగా దిగి ఇప్పుడు పెద్ద కృష్ణ పరమాత్మకి రోజు నోట్లెంత ముద్ద పెట్టగలుగుతోంది వెన్న పెట్టగలుగుతోంది అది కూడా నవ్య నవనీతం పెడుతోంది ఫలాలు పెడుతోంది ఆయన్ని సేవించింది పడుకుంటేట చీరచెంగుతో విసిరేదిటప్పుడప్పుడు పెద్ద ఆవిడ ఆవిడ చేత సేవ చేయించుకోవడం శ్రీనివాసుడికి ఇష్టం లేదు కానీ అయినా ఆవిడ సేవ ఆవిడ మానేది కాదు తద్వారా ఆవిడ తరించాలనుకున్నది పరమాత్ముడికి పెద్ద ఏమిటి చెన్న ఏమిటని ఆ పరమాత్ముడిని గుర్తించి అప్పుడప్పుడు మాయలో పడిపోయినా మళ్ళీ ఆయన్ని చూస్తే ఏదో ప్రేమ వచ్చి విసురుతూ ఉండేది ఒకనాడు కొన్ని ఏనుగులు ఒక్కొక్కటి ఐరావతాల్లో ఉన్నాయి కొండల్లో ఉన్నాయి పెద్ద పెద్ద బండల్ని ఎత్తి అవలీలగా అవతలకి విసిరేయగలిగే ఏనుగులు పెద్ద కుంభస్థలాలు కలిగిన ఏనుగులు గండస్థలం నుంచి చెక్కెళ్ళ నుంచి మదజలం కారుతున్న ఏనుగులు అటువంటి మదపుటేనుగులు కొన్ని ఏనుగులు ఈ కొండ మీదకి వచ్చాయి గుంపులు గుంపులుగా వచ్చాయి రాళ్ళెత్తి విసిరేసాయి దాడి చేసేయి ఆశ్రమాలన్నింటినీ మట్టగించేయడం మొదలుపెట్టే విధ్వంసం సృష్టించాయి చెట్లు పడగొట్టేశాయి ఈ కుంభస్థలాలతోటి చెట్టు నెల రాయిగానే ఆ చెట్టు అవలేలగా కూలిపోయేది కిందకి ఏనుగులకి పెద్ద పెద్ద చెట్లు కూడా తోటకూర కాళ్ళు అవంతా అవలేలగా ఈ చెట్లన్నిటిని పెకలించి అవతల పారేస్తున్నాయి దాంతోటి ఆశ్రమవాసులు భయపడిపోయారు శ్రీనివాస శ్రీనివాస మదపునుగులు వచ్చే దాడి చేసే రక్షించు రక్షించని మొక్కుకున్నారట అంతా మొరపెట్టారు వెంటనే శ్రీనివాసుడు ఒక కోదండం చేతిలోకి తీసుకున్నాడు చిత్రం ఏంటంటే ఆయన ఈ కొండ మీదకి వచ్చేటప్పుడు ఆయన దగ్గర కోదండం లేదు ఏనుగుల నుంచి రక్షించమని ఆశ్రమవాసులు ప్రార్థించిన తక్షణం ఆయన చేతికి కోదండం వచ్చిందిట ఈ ఆశ్రమవాసులు తెల్లబోయి ఈ కోదండం ఎక్కడి నుంచి తెచ్చాడబ్బా అంటే లేదు ఆయన కూడా వచ్చినప్పుడు తెచ్చే ఉంటాడు ఇక్కడ ఎక్కడో ఉంటాడని ఒకడో లేదులే ఈ మధ్యన అడవుల్లో అప్పుడప్పుడు తిరుగుతున్నాడుగా అక్కడ తయారు చేసుకున్నాడని ఒకళ్ళు మీ మొహం ఆయనే శ్రీనివాసుడు ఆయనే పరమాత్మ ఆయన చేతిలో శారంగం మరియు కోదండం ఉంటుంది అని ఒకళ్ళు ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకున్నారు ఇంక వ్యాఖ్యానం అంటే వాళ్ళ విశేషమైన తెలివితేటలే కదా ప్రతిపత్తి స్వామివారి సంకల్పంతో ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది ఆ శారంగ మరియు కోదండం పిలిస్తే పలుకుతుంది వస్తుంది ఒకప్పుడు కనపడదు ఆ కోదండానికి ఓ మంచి పదునైన అర్ధచంద్రాకారపు బాణం ఎక్కుపెట్టాడు ఆయన అందులో మదపుటేరు గజరాజు వెంటబడ్డాడు వెంటనే గజరాజు కంగారు పడిపోయి పెద్ద ఘీంకారం చేసుకుంటూ పరిగెత్తడం మొదలుపెట్టింది ఏ యాగు గజరాజా ఈ ఆశ్రమాలన్నిటిని మట్టగించి ఎక్కడికి పోతావు అని బాణం కొట్టకుండా పరిగెత్తాడు ఆయన ఆయన తలుచుకుంటే ఒక దెబ్బకు పడగొట్టలేడా ఏనుగుని చంపుతాడు ఆయన చంపడం కదా ఆయన ఉద్దేశం భయపెట్టడం అదుపులో పెట్టడం సరిగ్గా సమయానికి ఒక చిన్న పిల్ల ఏనుగు గొన్న ఏనుగు వచ్చి గజరాజు గారి దగ్గర తొండంతో ప్రేమగా ఘీంకరించింది వెంటనే దీనికి ఆనందం వచ్చేసింది అందులో దూడతో ఉన్నటువంటి ఏనుగులు అస్సలు చంపడాయన అందుకని దగ్గరికి వెళ్ళాడు గజరాజం మోకాళ్ల మీద వంగి తల ఎత్తి నమస్కరించింది వాటిని దీవించి ఈ రోజు నుంచి సాత్వికంగా మెలగండి ఆడ ఏనుగులు కానీ మగ ఏనుగులు కానీ ఈ పైకొచ్చినప్పుడు ఆశ్రమాలని పెళ్ళగించకండి కాలితో తొక్కకండి చెట్లు పెకలించకండి ఆశ్రమవాసులకి ఎప్పుడూ భయం కలిగించకండి ఈ ఆశ్రమం సాత్వికంగా శాంతంగా ఉండాలి సుమ అని హెచ్చరించగానే అవన్నీ ఊపేట అభయం ఇచ్చి వదిలేసాడు ఆయన అముల పొదిలో బాణం పెట్టుకున్నాడు సరిగ్గా ఆ సమయానికి ఆకాశరాజు గారి యొక్క పరివారం అంతా ఏడుకొండల దిగువ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు ఎప్పుడూ చాలా కాలం క్రితం ఆ ఉద్యానవనంలోకి ఆడవాళ్ళు వచ్చారట పద్మావతి పద్మావతి యొక్క చలికత్తెలు పుష్పాపచయం అనే ఒక పని చేయడానికి వచ్చారు పూర్వం అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవారంటే తమ తమ ఉద్యానవనాల్లోకి వెళ్ళి అక్కడ పూలు కొయ్యటం అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టేవారు ఆడవాళ్ళకి సరదా పువ్వులు కొయ్యం అంటే పూలు కొయ్యటం ఆ వాటిని మాలలు కొచ్చటం ఇలాంటి పనులు చేయడానికి రాజాంతఃపురం నుంచి కన్యామలు వచ్చేవారు పద్మావతి కూడా ఈ పూట పుష్పాప చేయడానికి నారాయణ వనానికి వచ్చింది ఆ వనానికి నారాయణ వనము అని పేరు ఆ వనం చాలా విశాలమైన వనం మంచి చెరువులు ఉన్నాయి అందులో సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి నిరంతరం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మీద చిలుకలు చక్రవాకాలు లాంటి పక్షులు కుహు కుహు అని కూస్తూ ఉంటాయి అక్కడికి వచ్చి వీళ్ళంతా కాసేపు పువ్వులు కోశారు దండలు గుచ్చారు అక్కడ పెద్ద చెరువు ఉంటే చెరువులో కాసేపు స్నానం చేశారు జలకాలాటలలోని పాటలు పాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తలుపుకున్నారు ఆ తర్వాత మంచి బట్టలు ధరించారు చందనాలను పూసుకున్నారు ఇప్పుడు అందరూ కలిసి మన్మత పూజలు చేయడం మొదలెట్టారు ఒకళ్ళ మీద ఒకరు పువ్వుల దండలు విసురుకుంటూ ఆడుకోవడం మొదలుపెట్టారు రంగులు కొట్టుకోవడం మొదలుపెట్టారు సరిగ్గా ఆ సమయానికి శ్రీనివాసుడు అక్కడికి వచ్చాడు ఆయన ఆడవాళ్ళని చూసి చటుక్కున పొదలో దాక్కున్నాడు ఆయన పొదలో దక్కోగానే ఈ ఆడవాళ్ళు కళ్ళకంతలాట్లు మొదలుపెట్టారు అంటే ఏమిటనమాట అందరూ కలిసిలా పంటలు వేసుకోవటం ఇద్దరు ఇలాగా ఒకళ్ళు అంటే వాళ్ళు పండినట్టు లేదా ఇద్దరు ఇలాగా ఒకళ్ళు అంటే వీళ్ళు పండినట్టు ఆ పంటల్లో పాపం పద్మావతి ఓడిపోయింది చెలికెత్తల్ని నెగ్గించింది అందుకని పద్మావతి ఏం చేశారు కళ్ళకంత కట్టారు కట్టి వీప్ మీద తట్టడం ఎక్కడున్నాం ఎక్కడున్నాం చప్పట్లు కొట్టడం ఆ చప్పట్లను బట్టి వీడి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళేదిట ఆ విడుతున్నవాడు హఠాత్తుగా పొదలోకి వెళ్ళింది ఆ పొదలో గట్టిగా శ్రీనివాసుడు ఉంటే పట్టుకుంది ఆ శ్రీనివాసుడు జబ్బ పట్టుకోగానే ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు అనిపించి గవుక్కుని ఈ కంటికున్న ఈ గొడ్డ తీసి పక్కన పారేసింది చూస్తూ ఎదురుగుండ నిర్ఘాంతపోయింది ఒక క్షణకాలంలో ఏమి సౌందర్యం చారు లక్షణ లక్ష్యత నపాత గొల్పజాను జంఘోరు మధ్యోదరుడు సాదరుడు కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుడు కంబుకంధరుడు పాలన అసాధార వదన కర్ణుడు నేల నేరద వర్ణుడు సమస్త అవయవాలు తీర్చిదిద్దినట్లుగా ఉన్న పరమాత్ముడి సౌందర్యాన్ని చూసి అలా ఒక క్షణకాలం మంచి శరీరం నే నీలంగా నిగనిగలాడిపోతున్న శరీరం ఎర్రని దొండపండుల్లో ఉన్న పెదవులు ముత్యాల్లో ఉన్న దంతాలు సంపంగి మొగ్గలో ఉన్నటువంటి ముక్కు ఉందా లేదా అనిపిస్తున్న నడుము మోకాళ్ల దాకా వెళ్లాడుతున్న చేతులతో ఒత్తైన గిరదాల జుట్టుతో ఆపాదమస్తకం నగలు వేసుకుని ఆయన ఎదురుగుండా దర్శనమిచ్చాడు స్వతసిద్ధమైన నగలవి ఆ సౌందర్యాన్ని చూసి నేలచూపులు చూస్తూ ఒక క్షణం ఉండిపోయిందిట ఎవరి మహాసుందరుడని ఈయన తెల్లబోయాడు లక్ష్మీదేవి వెళ్ళాక ఎప్పుడూ లక్ష్మీ లక్ష్మి అని కలవరిస్తున్న ఈయన ఇప్పుడు ఈ సుందరిమణిని ముణిని చూచి సుందరి 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 అన్నాడు ఈ లోపల చెలికెత్తలు పరిగెత్తుకొచ్చారు వచ్చారు ఎవడవరా నువ్వు ఇక్కడికి మగవాళ్ళు రావకూడదు తెలియదా ఇది కేవలం ఆడవాళ్ళది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లేడీస్ నువ్వు ఇక్కడికి వచ్చావంటే చేతికి బేడీలు ఇవ్వవలసిందే పో కానీ ఈయన పోకుండా ఉండిపోయట దండలతో కొట్టారు రాళ్ళు విసిరారు చెలికత్తెలు ఆయన బయటికి గింటేశాడు పద్మావతీదేవి అలాగే చూస్తుంది కొట్టకండి కొట్టకండి అని ఆయన అలాగే చూస్తున్నాడు ఆయన వాళ్ళు గింటారు చేతులు చేతులుచుకుని కొంతమంది చెలికెత్తలు లాక్కొచ్చారు ఈవిడి ఇంటికి వెళ్ళడానికి బాధపడుతూ ఉంటే ఈ చెయ్యి మొత్తం మీద ఇంటికి పట్టుకుపోయారట అంతఃపురానికి ఎక్కడి నుంచి చూడండి అంతఃపురానికి వచ్చిందన్న పేరే కానీ బొంతఃపురం అయిపోయింది అంతఃపురం ఆవిడికి ఆకలి లేదు దాహనం లేదు మంచం మీద పడుకుంది ఆయనే గుర్తుకొస్తాడు ఈయనేమో ఆడవాళ్ళు కొట్టిన రాళ్ళ దెబ్బలు తగిలి పాపం ఇదంతా రక్తం గారేందుకు కాస్త ఈ చలికత్తెలు కొంచెం తెక్క ఎక్కువ అందుకని గట్టి కొట్టినట్టు ఉన్నారు చోట అలాగే ఉంటారు ఆ మధ్యన ఓ యూనివర్సిటీలో ఆడవాళ్ళు అంతా కలిసి పాపం కుర్రాడు అలా పెడుతుంటే వాడిని కొట్టేశారు వాడి తల ప్రాణం తాక్కు వచ్చింది అప్పుడప్పుడు కుర్రాడిని కూడా బాధేస్తున్నారు ఆడవాళ్ళు అలా కూడా ఉంటారు లేదు తప్పదు లేదా బతకలేరు అలా ఇప్పుడు ప్రస్తుతం ఈయనకి దెబ్బలు తగిలితే ఇంటికి రాగానే ఇదేమిటి శ్రీనివాస ఇన్ని సుకుమారమైన శరీరాన్ని చూసి ఎవరికి కొట్టబుత్తేసింది ఆయన వెంటనే గుడ్డ కట్టేసి ఎంత బాధ పడిపోయిందో నెత్తురు కూడా వచ్చేసిందే వాళ్ళ చేతులు పడిపోను అనుకుని మళ్ళీ పాప కొట్టింది ఎవరోనని పోన్లో ఎందుకు ఎందుకులేనాయన అని వాళ్ళు ఉపసంహరించుకుంది తల్లి కదండి వాడు మహాత్మురాలు అందుకని మిగతా వాళ్ళలాగా అనుకున్న మాట కూడా టక్కన అదుపులో పెట్టుకుంది ఆయన రావడంతో జంక చర్మం మీద పడుకునేవాళ్ళండి ఆ జంక చర్మం మీద పడుకుని బెంగ పెట్టుకున్నట్ట నాయన శ్రీనివాస వేటకెళ్ళావు ఏనుగు వెంటబడ్డావు ఏనుగుని ఏం చేసావు కానీ నువ్వు పెనుగులు అయిపోతున్నావు నాయన నా తండ్రి ఇంత వెన్నుంది తిను పళ్ళు తెచ్చాను వాళ్ళ దుంపలు తెచ్చి చిలకడ దుంపలు తెచ్చాను పైగా ఉడకబెట్టకుండా ఒరిజినల్ చిలకడ దుంపలు పైగా అంటే ఈ రేమి తిండల్లా బెంగే పెట్టుకున్నట్ట ఆ పూటంతా అంతా మాలికకి పరమ దుఃఖం అనిపించింది ఆయన తినకపోతే ఆవిడ తినలేదు కనుక రాత్రి పూర్ణిమ సమయంలో ఈయన వెన్నెల్లోకి బయటికి వెళ్ళాడు ఇంకా విరహగీతాలు పాడుకోవడం మొదలుపెట్టాడు ఆయనకి బెంగపట్టుకుంటాడు నిద్ర పట్టడం లేదనమాట సరిగ్గా ఆ సమయ అదే సమయంలో అక్కడ పద్మావతి కూడా అంతఃపురంలో నిద్ర లేక ప్రాంగణంలో తిరగడం మొదలుపెట్టింది ఎంత పొరపాటు జరిగింది పేరైనా అడగలేకపోయాను ఊరైనా అడగలేదు ఆయన చూడగానే తెల్లబోయాను ఈ మాయదారి మొహమాటం ఎక్కడి నుంచి పుడుతుందో కానీ ఆడవాళ్ళకి ఈ సిగ్గు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంతటి సుందరాకారుడు మన్మథుడా వసంతుడా జయంతుడా ఎవరో ఎక్కడి వచ్చాడు ఎవరో వాడెవరో నా చోరుడు ఎవరో ఎవరో వలరాజా రాజా కలు వల్ల రాజా పేరే అడుగకలేనైతి వలరాజు మన్మథుడు కలువలరాజు అంటే చంద్రుడు వాడు వచ్చిన వాడు మన్మథుడా చంద్రుడా పేరడక్కుండా పోయాని అని ఆవిడ బెంగెట్టుకుంది ఇంక ఇక్కడ ఈయన ఇద్దరు పరస్పరం ఒకరి కోసం ఒకరు పుట్టారు కదా ఎంత ఆశ్చర్యకరంగా ఉంది నందనవన్నమానందములో తొలిసారిగా పూసిన పూవో నందనవన్నమానందములో తొలిసారిగా పూసిన పూవో ఆ వచ్చిన సుందరీమణిని నేను పేరడలేదు వాళ్ళు ఏదో రాళ్లతో కొట్టారనుకో కానీ ఆవిడ దూస్తే ఎలా ఉందట స్వర్గలోకంలో నందనము అని ఒక తోట ఉన్నది ఆ నందనవనం ఆనందం ఎక్కువైపోయి మొట్ట మొట్టమొదటిసారిగా ఓ పుష్పాన్ని లోకానికి అందించిందేమో ఆ పువ్వే ఆ సౌందర్యమో అని ఆయన అనుకున్నాడు ఈలోపు అక్కడ ధరణీదేవి పుష్పాపచయానికి తోటకి వెళ్ళి మా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి స్నానం చేయలేదు మంచి బట్టలు ధరించలేదు నగలు మార్చుకోలేదు భోజనానికి రాలేదు ఏం జరిగిందో దిష్టి అవైనా తగిలిందా లేక ఏదైనా పావుని ఎడబడిందా అని కంగారుపడి వచ్చి చెలికెత్తలు అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు పోని కూతుర్ని వచ్చి అడిగింది అమ్మాయి నీ ఒంట్లో ఎలా ఉందమ్మా జ్వరం వచ్చిందా ఎక్కువసేపు నీళ్లలో నానద్దంటే వినిపించుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చలుపుకుని జలక్రేడ్లు ఊ దొరికింది కదా అని నీళ్లు అందులో స్నానం చేస్తే మరి జలుబు చేయదా రొంప పట్టదా అంటే ఏం మాట్లాడకుండా ముసుగు పెట్టుకుంది ఎందుకు ఈవిడికి అనుమానం వచ్చింది వెంటనే ఈవిడ యొక్క ప్రధాన సఖి ఉన్నది ఒక ఆవిడ దాన్ని పిలిచి వసే చెంప ఎలా రావే అంటే ఆ చెంప చెంప కింద చేయట్టుకు వచ్చింది చెంప పగల కొట్టమంటావా లేదని చెబుతావా చెప్పు ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్పమంటావమ్మా ఎవరో ఒక సుందరాకారుడు వచ్చారు ఆయన చూసిన దగ్గర నుంచి అయిపోయింది అనగానే అదేనే మీరు అందుకే నిజాలు దాచకూడదు గుర్తుపెట్టుకోండి అని కూతుర్ని పిలిచి ఏమే నీకు జానవంలో కనపడినవాడు ఏం మహారాజు నేను అడగలేదమ్మా అది మరి అడగలేదు సరే పోనీ ఏమన్నా కిరీటం ఎత్తి ఉందా కిరీటం లేదమ్మా తలపాగా ఉంది తలపాగా ఉందా వాడేమో గోపాలుడేమో రాజుగారి కూతురివి ఇంత చేసి ఆశ్రమాల్లో ఉండేవాడిని పెళ్ళి చేసుకుంటావా అంటే ప్రేమకి పెళ్ళికి ఆశ్రమాలేమిటి ఎవరైనా చివరికి గృహస్థాశ్రమంలోకిగా వెళ్ళేవాళ్ళు ఆశ్రమంలో ఉన్నవాడైనా లేక మహారాజైనా మొత్తం మీద చేరేది గృహస్థాశ్రమే కదా అందుకే నోరు మూసుకో నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను బంగారం లాంటి రాజుగారు బంగారపు సంపత్తో రావాలి నెత్తి మీద బంగారు కిరీటం ఉండాలి నిన్ను కూర్చోబెట్టడానికి బంగారు గద్దె ఉండాలి వాడికి రథాలు ఉండాలి ఏనుగులు ఉండాలి గుర్రాలు ఉండాలి అంతేగాని ఏనుగులు లేని పీనుగుల్ని మనలా పెట్టి చేసుకుంటాం కుదరదు అంతే అన్నది దాంతో పద్మావతి ఉపవాసంతో బెంగపెట్టు కూర్చుంది వెంటనే భర్తకి చెప్పింది ఎవడో ఆశ్రమవాసి వచ్చ వాడు వేటగాళ్ళలో పైగా వాడికి నెత్తి మీద ఒక కిరీటం కూడా లేదా అటువంటి వాడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎలాగండి అని రాజుగారు చిరునవ్వు నవ్వి ధరణి నీకు ఎప్పుడూ తొందరపాటే ఆడపిల్ల నీకే కదా నాకు ఆడపిల్ల అది కూతురే నేను మెల్లిగా కనుక్కుంటాను కదా దాని మీద పడిపోయి గయి గయి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు అన్నాడు సహజంగా ఆడపిల్లని తల్లులు ఎక్కువ మందలిస్తారు తండ్రులు కొంచెం ఆడపిల్లల్ని మందలించడం ఇష్టం ఉండదు అని నేను చెప్పాల పురాణంలో ఇందులో చెప్పారు నేను ఇందులోనే చెబుతున్నాను నాకు పెద్దగా ఈ విషయం లౌకిక ప్రపంచం ఏం తెలుసు నాకు ఏదో వేళకి భోజన చేసి పురాణం చెప్పడం తప్ప జపం చేసుకోవడం తప్ప ఈ బంధాలు అనుబంధాలు ఇవే ఈ సీరియల్స్తో నాకు సంబంధం లే ఈలోపు అక్కడ శ్రీనివాసుడు ముమ్మారు పిలిచిన తల్లి పలకపోతే మూడు రోజులు తల్లి కూడా ఉపవాసం ఉండి నాయన ఏకాంతంగా యోగినిగా జపం తపం చేసుకుంటూ కృష్ణ భజన చేసుకుంటున్న నా దగ్గరికి కృష్ణుడే పంపినట్టుగా వచ్చావు మూడు రోజుల నుంచి వెన్న తినవు పన్నెత్తి పలకరించవు పండు తినవు ఇలా నువ్వు చిక్కిపోతే బెంగ పెట్టుకుంటే నేను చిక్కిపోతాను ఆత్మహత్య చేసుకోమంటావా నిజం చెప్తావా అంటే ఏం చెప్పనమ్మా నేను చెబితే మాత్రం నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంటే అంత మాట అన్నావు నాయన నువ్వు అనాలి కానీ నేను ఆరుస్తాను తీరుస్తాను ప్రయత్నిస్తాను చెప్పు నాయన అనగానే అయితే బంగారం లాంటి తల్లి అని గడ్డం పట్టేసుకున్నాడు ఇంకా ఒకడు మళ్ళకి ఈవిడే ఆ గడ్డం గట్టిగా పట్టుకుని నేను ఏనుగుని వేటాడడానికి వెళ్ళి అక్కడ ఉద్యానవనంలో ఒక అద్భుత సౌందర్యమణిని చూచాను నాకు సందేహం లేదు ఆవిడ ఆకాశరాజు కూతురేమో అనిపిస్తోంది పేరు నేను అడగలేదు కానీ చెలికెత్తలు ఉన్నారు కనుక ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు ఇది రాజాజ్ఞ అన్నారు కనుక రాజుగారి కూతురై ఉంటుంది రాజుగారు కూతురైతే ఖచ్చితంగా ఆవిడ పేరు పద్మావతి అయి ఉంటుంది ఎంత అందంగా ఉందో నల్లగా నిగ నిగలాడిపోతున్న నాకు పద్మపురంగులో ఉన్నటువంటి అరుణవర్ణంలో ఉన్నవాడు ఎంత సూటబుల్లో అసలు ఎర్రని అమ్మాయికి నల్లగా ఉన్న అబ్బాయికి పెళ్ళి జరుగుతూ ఉంటే ఓయ్ బాబోయో ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఒక కిళ్ళి వేసుకుంటూ ఉంటే అసలు మళ్ళీ మళ్ళీ అలాంటి సంఘటనలు రమ్మంటే వస్తాయా నా ఇద్దరికి పెళ్లి చేయవా అమ్మ అంటే వాడు తెల్లబోయి ఎవరు అనుకున్నానరా ఇదే గొడవ కానీ నాయన కూతురు అయితే నేను అసలు వెళ్ళి అడగలను అంతఃపురంలోకి నాలాంటి యోగినుల్ని ముష్టివాళ్ళని వెళ్ళిస్తారా తీరా మా అబ్బాయి ఆశ్రమవాసి వాడి గుడిసు ఉంది ఆ గుడిసు కూడా నాది అందులో వాడు పళ్ళు తింటాడు వెన్న తింటాడు వాడికి మీ అమ్మాయి ఇరిగి అని రాజుగారు అడిగితే రాజుగారు ఊరి వేస్తారా చెరసాలలో పెడతారు అంతేగాని కూతుర్ని పట్టుకొచ్చి నీకు ఇస్తారా నాకు అవమానం కదా నాయన అనగానే ఆయన చిరునవ్వు రవ్వాడు నువ్వేమో ఇందాకేమన్నావు ఆరుస్తా తీరుస్తానన్నావు చెబితే కానీ వీలు లేదన్నావు చెప్పకపోతే నా మీద ఒట్టన్నావు అందుకని నీ మీద ఒట్టెట్టుకున్నావు కనుక చెప్పాను రాజు కూతురో లేకపోతే బూజు కూతురో నాకు అక్కర్లా ఆ అమ్మాయి నాకు భార్య కాకపోతే ఇక నేను ఉపయోగం లేదమ్మా నేను చేయవచ్చేవాడిని నువ్వు ఇప్పుడేమో అంటే ఆకాశ గంగలో దూకి చచ్చిపోతాను పాపనాశనిలో దూకేస్తాను అని అంత పని చేయకుని ఆయన శ్రీనివాసానికి పుణ్యం ఉంటుంది కాకపోతే అవమానం వస్తుందేమో నేను పెట్టుకుంటున్నాను అనగానే టిక్కన నారద మహర్షి ఎక్కడికి వచ్చాడు ఓసి సిరి తల్లి ఎప్పటికీ ఇంకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా ఈ శ్రీనివాసుడు ఎవరో ఒక్కసారి పరికించి చూడు అని ఆవిడ కళ్ళ దగ్గర ఒక్కసారి ప్రేమగాల నిమిరాడు కళ్ళ మీద చెయ్యి పెట్టి నిమరగానే వెంటనే ఆవిడకి ఒకసారి సినిమాలు రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెడతారు తామండి అలా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకొచ్చింది ఒకసారి అంతా కనపడింది ఒక్క క్షణకాలం ఆవిడ తెల్లబోయింది యశోదా రూపంలో ఉన్న ఆ కాలము ఆ యశోద నందుడు బృందావనం అన్నీ ఆవిడ కళ్ళ ముందు కనబడ్డాయి బృందావనంలో కృష్ణుడిని తాను రోటికి కట్టడం కృష్ణుడికి వెన్న పెట్టడం వెన్న బదులుగా మన్ను తినడం మన్ను తిన్నావా అని అడిగితే నోట్లో లోకాలు చూపించడం ఇవన్నీ కనబడ్డాయి ఆవిడకి మతిపోయింది ఓహో ఆనాడు నేను శ్రీకృష్ణుడి యొక్క పెళ్ళి చూడలేకపోయాను అందుకే వార్ధక్యంలో బాగా ముగ్గుబుట్టయిపోయిన కాలంలో నా తలంతా పూర్తిగా ముగ్గుబొట్టయిపోయింది నేను ముసల్దాన్ అయిపోయాను అప్పుడు కురుక్షేత్రంలో కృష్ణుడి దర్శనమిచ్చాడు అప్పుడు కృష్ణుడిని నాయన పెళ్ళి చేసుకున్నావు ఒక పెళ్ళి కాదు పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నావు ఒక్క పెళ్ళికి నన్ను పిలవలేదా అని అడిగితే అప్పుడు ఆయన ఈ జన్మలో నీకు ఆ యోగం లేదు రాబోయే కాలంలో ఒకళ్ళు మలికిగా పుడతావు అప్పుడు నా కళ్యాణం చేద్దు కాని వరం ఇచ్చాడు ఆ యశోదను నేనా ఆ శ్రీకృష్ణుడే శ్రీనివాసుడు అనుకుని నాయన శ్రీనివాస నా తండ్రి అని ఆయన మీద పడిపోయింది ఒక్క క్షణకాలం అంటే చాలా బ్రహ్మానంద భరితురాలైపోయింది మామూలు ఆనందం కాదు అక్కడ పరులెందు వినని ఈ పరమరహస్యం వింటిని ఎప్పుడు ఎవ్వరూ వినని రహస్యం విన్నాను ఆయన నారదుడు చూస్తూ ఉండగానే శ్రీనివాసుడి కాళ్ళ మీద పడింది మామూలుగా అయితే కొడుకు కాళ్ళ మీద తల్లి పడదుగా ఇప్పుడు ఆయన పరమాత్మ తెలిసింది కదా అందుకని ఏమన్నది ఓ దేవ మహానుభావ మునునే నై మానవుండని బాలుండని ఉంటి నేను నిన్ను బ్రహ్మూసే వెంపకే ప్రభు ఎంత జ్ఞానంలో పడ్డాను అమాయకురాలని ఏమీ ఎరగని దానిని ఏదో అడవుల్లో గోపాల బతికా మేము ఆ రోజుల్లో ఇప్పుడు తపస్సు చేసినా జ్ఞానం ఇంకా రాలేదు నాకు సహజంగా పిల్లల మీద ఉండే ప్రేమతో నువ్వు నాకు కొడుగ్గా దక్కావని ఎవరో ఆశ్రమవాసివని అనుకున్నాను ఇప్పటిదాకా నేను నిన్ను మానవుడి కిందే బాలుడని అనుకున్నాను పరబ్రహ్మమని గ్రహించలేదు సేవించలేదు పుత్ర ప్రేమతో సాకాను అంతే తప్ప బ్రహ్మజ్ఞానంతో సేవించలేదు అనగానే ఆయన చిరునవ్వునవి అసలు నాకు కావలసిందే పుత్ర ప్రేమ అందుకే నీ దగ్గరకు వచ్చాను అమాయిక ప్రేమ అంటే నాకు ఇష్టం కానీ అందరిలాగా భగవంతుడిగా గుర్తించి సేవించేవాడు చాలామంది ఉన్నారు వాడు నాకెందుకు ఈ నారదుడు నాకు అక్కర్లా ఇప్పుడు నువ్వే కావాలి పిచ్చితల్లే నాకు కావాలి అందుకే వచ్చాను అన్నప్పటికీ అప్పటికే దివ్య దృష్టి వల్ల నారదుడిచ్చిన దివ్య దృష్టితో స్వామివారు పరబ్రహ్మని గ్రహించేసింది ఆయన లీలలన్నీ కంటపడ్డాయి అందుకే ఆవిడ పొంగిపోయింది నీవే బ్రహ్మను కన్న తండ్రివి మహానిర్వాణ సంధాతవు ఈవే విష్ణుండవు రామచంద్రుడవు నీవే కృష్ణదేవుండవు ఈవే వేదాత్మవు సర్వతో ముఖుడవివే కర్తవున్ భోక్తవు ఈవే విశ్వంబు వరాహదేవుడవు నీవే శైలాధిపా నీవే పరబ్రహ్మమైన ఆ బ్రహ్మదేవుణ్ణి కన్న తండ్రివి మోక్షమిచ్చేది నీవే విష్ణువు నువ్వే రాముడి నువ్వే ఇప్పుడు కృష్ణుడివి నువ్వే వేదాత్మస్వరూపుడివి నువ్వే సర్వవ్యాపకుడివు నీవే అనంతుడవు నీవే ఒకటా రెండా ఈ భూమండలంలో ఎప్పటికప్పుడు అధర్మం పెచ్చు పెరిగినప్పుడు ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఇరవై రెండు పర్యాయాలు అవతరించిన వాసుదేవుడి నువ్వు ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయకాలంలో జలమయమైపోయినప్పుడు బ్రహ్మ నుంచి బయటకొచ్చిన వేదాలను అపహరించిన స్వామకాసురుణ్ణి మత్స్యరూపంతో చీరి ఆయనకి తిరిగి ఇచ్చిన చోరవు నువ్వు చోర అంటే పెద్ద చేప మత్స్యస్వరూపుడు నువ్వు ఇక ఒకనొకప్పుడు ఈ భూమంతా సముద్రంలోకి దిగిపోతూ ఉంటే ఆ భూమిని లక్ష యోజనాల వెడల్పు కలిగిన కోర్మ రూపంతో పైకెత్తావు అందుకే రెండో అవతారం కోర్మం ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మందర పర్వతాన్ని ఎత్తడానికి కూడా కోరమ అవతారం ఎత్తాడు కానీ దానికి ఈ భూమి అంతా సముద్రంలోకి కుంగిపోతుంటే దాన్ని కోర్మ రూపంతో పైకెత్తాడు అందుకే రెండవతారం మత్స్యం తర్వాత కోర్మని చెప్పారు అంతే తప్ప వామన అవతార కాలంలో వచ్చిన కోర్మంగా పోల్చల ఆ అవతారం రెండుసార్లు ఎత్తాడాయన ఆపై ఈ భూమండలమంతా సముద్రంలో పూర్తిగా ములిగిపోతే విజృంభించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని తెల్లని వరాహపు కోరల మీద నిలబెట్టాడు ఆయన అప్పుడే చూడ్డానికి ఎలా ఉందో తెలుసా చంద్రుడిలో మత్సలం ఉందట ఆయన కూరలు వరాహ రూపంలో ఉన్న స్వామివారి కోరలేమో తెల్లని చంద్రరేఖ చంద్రరేఖలో అంటుకున్న మత్సలం ఉందిట అంటే అంత భూదేవి కూడా ఇంత పెసర మత్సలం ఉంది అంటే ఆ కూర ఎంత పెద్దదో ఆలోచించండి వసతి దశన శిఖరే ధరణి తవలగ్న శశిని కళ్ళంకళేవ నిమగ్న సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే నీ కోరలు రూపంలో తెల్లగా మెరిసిపోతున్న చంద్రరేఖల్లో ఉన్నాయి దాని మీద అంటుకుని ఈ భూదేవి ఇంత మట్టి పెసర్లో ఉంది అది చూడ్డానికి శశిని కలంక కలేవనే చంద్రుని యందు మత్సలా ఉన్నది అలాంటి సోకర రూపాన్ని ధరించి ఉద్ధరించావు ఆ తర్వాత స్తంభంలో నుంచి బయటకు వచ్చావు నృసింహమూర్తి వయ్యావు చీల్చి చండాడి పారేశావు హిరణ్య కసిపుణ్ణి బాలుణ్ణి ప్రహ్లాదు కాపాడావు ఆ నరసింహమూర్తివి నువ్వే వామన రూపం ధరించావు మోసగించావు బలిచక్రవర్తిని లేకపోతే బలిచక్రవర్తికి అహంకారం పెరిగి భవిష్యత్తులో భ్రష్టుడవుతాడని భావించావు మూడడుగులు పుచ్చుకున్నావు ముల్లోకాలు ఆక్రమించావు బలిని పాతాళంలో అట్టేపెట్టి భవిష్యత్ ఇంద్రుణ్ణి చేశావు ఇంద్రుడికి తిరిగి స్వారాజ్యాన్ని సంపాదించి పెట్టావు అటువంటి వామన రూపాన్ని యొక్క నమస్కారం భురుగురాముడి వయ్యావు పరశురాముడి వయ్యావు శ్రీవత్స గోత్రదుడి అయ్యావు మూడేళ్ళు ఇరవై ఒక్క పర్యాయాలు దుష్టక్షత్రియ సంహారం చేశావు ధర్మ సంస్థాపన చేశావు ఆ తర్వాత రామచంద్రుడి అయ్యావు మళ్ళీ అసలు అంటే రాముడే అని లోకానికి చాటావు దశరథుడు నిన్ను కొడుకుగా పొంది ఆయన కైవల్యం పొందగలిగాడు ఆయనకే బ్రహ్మానందాన్ని ప్రసాదించావు దశకంఠుడు ఒకప్పుడు మొత్తం దిక్పాలకులందరినీ అదుపులో పెట్టేశాడు మొత్తం దిక్కులెన్ని పది దశ దిశలు ఈ దశ దిశలలో ఉన్న అధిపతుల్ని కాళ్ళ కింద పెట్టి తొక్కాడు దశకుంఠుడు అంటే సామాన్యుడు కాదు దిక్పాలకుల్ని కూడా అదుపులో పెట్టాడు ఇంద్రుడి నెత్తి మీద కాలు పెట్టాడు యముడి నెత్తి మీద కాలు పెట్టాడు వాడు దాంతో రామచంద్రుడు ఏం చేశాడు ఒక్కసారి ధనుస్సు పుచ్చుకొని ఒరే పది మంది దిక్పాలకుల్ని అదుపులో పెట్టావు కదరా ఆ పది దిక్కుల్లో ఉన్న దిక్పాలకులకి నీ పది తలకాయలు బలిస్తున్నాను రా అని వాడి తలకాయలు నరికి ఒక్కొక్క తలకాయ ఒక్కొక్క దిక్పాలకుడికి బలికింది కింద ఇచ్చాట ఎంత అందమైన భావం రాశాడండి జయదేవుడు वितरसी दिक्षुरणे दिगति कमनी दश मुखमौिबलि रमणीय केशवाधता राम शरीर रा। के శవాధృ రామశరీరా జయ జగదీశ జయ జగదీశ హే ఈ పది దిక్కులలో ఉన్న దిక్పాలకులకి రావణాసురుడి తలలు నరికి కమనీయమైన రమణీయమైన బలిచ్చేట ఎక్కడైనా ఒక మేక నరికారు అనుకుందాం వెంటనే అవతని ఎంత రక్తం నేల మీద చింది ఆ తలక ఎక్కడో పడిపోయి చూడడానికి ఎంత భయం వేస్తుంది నేను చోట మారమ్మ తీర్థంలో మేకపోతును బలిస్తూ ఉంటే చూచి చిన్నప్పుడు వణికిపోయాను గౌహతిలో అస్సాములో దున్నపోతులు నరికేస్తూ ఉంటే చూడలేకపోయాం ఆయన నేను కళ్ళు తిరిగి పని అయింది ఇంత రక్తం ముద్ద మడుగైపోయింది ఈ మనుషుల వీళ్ళు ఎంత క్రూరులు సాటి జంతువుల్ని ప్రాణుల్ని తలనరికి తిని పైగా కబుర్లు చెబుతారు ఆ బోడి కబుర్లు అనిపించింది అంటే అంత భయం వేస్తుంది మనకు ఆ రక్తాన్ని చూస్తే కానీ పరమ క్రూరుడు ఆడవాళ్ళందరినీ మానభంగం చేసి వాళ్ళ ప్రాణం తీసిన నీచుడైన ప్రపంచంలో ప్రతి ప్రాణిని తినేయడమే తన కార్యక్రమంగా పెట్టుకున్న దశ దిశలలో ఉన్న దిక్పాలకుల్ని పట్టి పీడించిన క్రూరుణ్ణి రావణాసురుణ్ణి తలకాయలు నరికి ఆ ఒక్కొక్క తలకాయ ఒక్కొక్క దిక్పాలకుడికి బలికిందిస్తే ఆ బలి కమనీయంగా ఉంది ఆ దృశ్యం అంత బాగుంది అంటే ఎక్కడ రక్తం గడగడ చెందడం కానీ తలకాయలో జుగుప్స రావడం కానీ లేకుండా రాముడు అంత నీట్గా చంపుతాడు ఒక్కొక్కళ్ళు చంపితే కూడా అంత హైగా ఉంటుంది అంత చక్కని బలి ఇచ్చేట అదనమాట కమనీయమైన బలి అన్నారు అర్జునుడు అంతే యుద్ధం చేస్తే అవతల చచ్చిపోతే ఆ శవాన్ని చూస్తే భయం లేదు భీముడు యుద్ధం చేస్తే నా ఓ అని ఆయన నానాభై పచ్చం తలకాయ పగిలిపోయి కొబ్బరికాయ పగిలిపోయినట్టు పగిలిపోయి మీరందరూ ఆఖన నా నెత్తి మీద బొట్లు పెడితే ఎలా ఉంటుందో ఆ అలా చుట్టుపోతా మడుగైపోయి ఇంకా చూడడానికి వాడు బలివబడినటువంటి తలకాయిపోతుంది అనమాట ఆ విధంగా తలకై ఇంత ముక్కలు ముక్కలైపోయి గుజ్జు గుజ్జు మెదడంతా బయటకు వచ్చి పడిపోతుంది అంత భయంకరంగా చంపుతాడు భీముడు అందుకే యుద్ధరంగంలో భీముడు చంపాడా అర్జునుడు చంపాడా అని తెలిసిపోతున్నట్టు శవాన్ని చూడగానే అర్జునుడు చంపితే వాడు తలకాయ నిద్రపోతున్నట్టు ఉంటాడు అంత హాయిగా కమనీయంగా చంపుతాడు భీముడు చంపితే మాత్రం ఇక అది గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ పగలగొట్టినట్టే గృహప్రవేశానికి గుమ్మడికాయ పగలుగుట్టినట్టే ఇంకా గృహప్రవేశానికి గుమ్మడికాయ పలగడితే ఎలా ఉంటుంది తెలుసు కదా అటు ఇటు ముక్కలు పగిలిపోయి అందులోంచి పసుపు కొంకాలు వచ్చి గోడంతా ఖరాబ్ మళ్ళీ తర్వాత రంగు వేసుకోవాల్సింది కానీ రాముడు కూడా అంత హాయిగా చంపేట ఆ తర్వాత బలరాముడిగా అవతరించావు ఆ బలరామ అవతారం ఎటువంటిది ఆయనేమో తెల్లగా ఉంటాడు కట్టుకొని కొట్టేప్పుడు నల్లగా ఉంటుంది నీల వస్త్రం ధరిస్తాడు ఆయన నల్లని బట్ట కట్టుకుని గాల్లో బయటకు వచ్చాడు అప్పుడు ఆయన మీదకి గాలి వచ్చింది అప్పుడు ఆయన కట్టుకున్న వస్త్రం అలా ఎగరడం మొదలెట్టింది మీరు ఎప్పుడైనా కాసేపు గోదావరి తీరానికి పంచి కట్టుకుని చీర కట్టుకునే చీరలను ఉంటాయి కనుక అవి కూడా కట్టుకుని పెడితే ఆ చీరలు అలా ఎగురుతూ ఉంటే దృశ్యం చాలా బాగుంటుంది బలరాముడు తెల్లనివాడు కట్టుకున్న వస్త్రం నల్లనిది వాళ్ళ నల్లని వస్త్రం గాలికి కదులుతుంది అది ఎలా ఉందో తెలుసా అంటే హలహతి భీతి మిళిత యమునాభం ఒకప్పుడు బలరాముడు యమునా నదిని నాగలితో ఇలా పక్కకి లాగాడు బలరాముడంటే యమునా నదికి భయం నాగలితో ఎక్కడ చీల్చేస్తాడోనని బలరాముడి నాగలి దెబ్బకి భయపడిపోతున్న యమునా నది వస్త్రమా అన్నట్టుగా ఉందిట యమునా నది నల్లగా ఉంటుందిగా ఆ యమునా నది భయపడిపోతూ వస్త్రంగా అయిందేమో అన్నట్టుగా ఉందట అంటే గాలికి అలా వణుకుతుందనమాట వస్త్రం కదులుతూ ఆ కదులుతున్న వస్త్రం భయపడుతున్న యమున వలె ఉన్నది అటువంటి వస్త్రం విశాలమైన శరీరానికి ధరించాడనమాట వసతి విశద వపుషి వసనం జలదాభం హలహతి భీతి యమునాభం అని అంత అందంగా రాశాడు ఆయన ఆ తరువాత మరొక అవతారం ధరించావు అది మరింత విచిత్రమైన అవతారం యజ్ఞంలో పశువులని బలి ఇచ్చి తద్వారా మోక్షం పొందలేరు అహింస పరమోధర్మ అని చాటిన అవతారం అది నిందతి య విధేరహహస్రుతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే ఈ యజ్ఞాలలో ఉన్న హింసని నిందించి అహింస పరమధర్మమని చాటి లోకానికి సత్యం అహింస మొదలైనటువంటి వాటి విలువని చాటిన పవిత్ర అవతారం బుద్ధావతారం అటువంటి బుద్ధావతారాన్ని ధరించిన విష్ణువ్వి నువ్వే ఇంకా రాబోయే కలికాలంలో కలిపురుషుడు విజృంభిస్తాడు భయంకరమైపోతుంది అధర్మం ఎక్కడ చూసినా ఎవడు ఎవడిని నమ్మడు మాట వరుసకి ఏ శబ్దం వాడితే ఎవడొచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తాడో తెలియదు పౌరాణికుల్ని గౌరవించేటటువంటి వాళ్లతో పాటుగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించేవాళ్ళు తయారవుతారు మనిషిని మనిషి నమ్మడు భార్య భర్తని భర్త భార్యని మోసం చేస్తారు డబ్బే లోకం అయిపోతుంది చివరికి ఎంతెందుకు ఈ సృష్టి సంపూర్ణంగా కలిపురుష ప్రభావానికి గురువుతుంది రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టే పామరులకి బ్రహ్మరథం పట్టే జనులు తయారవుతారు దరిద్రపు మతాలు చేపలు నమ్ముకున్నటువంటి మతాన్ని లేకపోతే గొర్రెల కాపరని నేను మీరంతా గొర్రెలు మీరు గొర్రెలు లాంటి మంద మిమ్మల్ని కాపాడతారండి అని పెట్టే పెట్టేవాళ్ళు తయారవుతారు ఇలాంటి వాళ్ళ వల్ల ధర్మం నశిస్తుంది వాళ్ళకి తెలియక భగవద్గీతను తిడతారు పరమాత్ముణ్ణి కృష్ణుణ్ణి తిడతారు రాముణ్ణి తిడతారు ఇంతెందుకు అసలు వేద ధర్మాన్ని తిడతారు పురోహితులను అవమానం పాలు చేస్తారు విప్రద్వేషం పెరిగిపోతుంది గోవుల్ని చంపుకు తినేవాళ్ళు తయారవుతారు త్రాష్టులైన ఎర్రజెండా పార్టీలు తయారవుతాయి ఇటువంటి పాపాత్మల వల్ల లోకమంతా అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ అవతరిస్తావు ఆ అవతారం పవిత్ర అవతారం అసలు అవతారం ఎప్పుడు వస్తున్నాను నేను కూడా ఎదురు చూస్తున్నాను చాలా కాలం వచ్చి నా కాలతో చూస్తే బాగుండని అది మామూలు అవతారం కాదనమాట లెచ్చ నివహ నిధనే కలయసి కరవాళం ధూమకేతు కరాళం కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే నందీశ్వరుడు పుష్పం రాల్చాడు అంటే అవతారం మనం చూసే అవకాశం వస్తుందన్నమాట తప్పక అధర్మం నాశనం అవుతుంది రెండు తెల్ల పువ్వులు కరెక్ట్గా నందీశ్వరుడు శిరస్సు నుంచి వచ్చే అప్పుడే అమ్మ మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుందనే నమ్మకం నాకు వచ్చిందనమాట ఈ నీచులు వేద ధర్మాన్ని నాశనం చేసే పాపాత్ములు పెచ్చు పెరిగిపోతే వీళ్ళందరినీ నాశనం చేయడానికి వాంచి పొడవైన తోకచుక్క లాంటి కత్తిపుచ్చుకుని తెల్లని శరీరంతో పసుపు పచ్చని బట్ట కట్టుకొని అత్యద్భుతమైన గుర్రమెక్కి మూడు పదుల ముప్పై ఏళ్ళలోపు కుర్రవాడిగా అవతరిస్తాడు విష్ణుమూర్తి కల్కి అంటే యువకుడు గుర్తుపెట్టుకోండి నల్లగా ఒత్తుగా ఉంటుంది జుట్టు ఆ జుట్టు గిరజాల జుట్టు దాకా వెళ్లాడుతూ ఉంటుంది ఆయన చేతిలో పెద్ద పొడవైన కత్తి ఉంటుంది తెల్లని గుర్రం ఎక్కుతాడు ఆయన మహా సౌందర్యంతో ఉంటాడు అది కూడా మామూలు రంగు వర్ణం పీత వర్ణం శ్వేత వస్త్రం అనమాట రంగులో ఉంటాడు పూర్తిగా రంగులో ఉంటాడు ఆయన అందుకే తొలి ఈ శిశువు ధవళారుణ వర్ణుండయి ఇప్పుడు నల్లన ఇర కథంబున కృష్ణుండయ్యే భవిష్యత్తులో పేతవర్ణుడు కలియుగంలో ఇప్పుడు పేతవర్ణంతో పుడతాడు పేతవర్ణం అంటే పసుపు పసుపునవాడు పసుపు రంగులో పుడతాడు బట్ట మాత్రం శ్వేత వస్త్రం తెల్లని బట్ట కడతాడు చక్కని ఒత్తిడి జుట్టు ఉండాలి అది ఆయన్ని కలికి అంటారు జుట్టు లేకుండా బట్ట తలతో ఉన్నవాడు కూడా కలికి అని పేరెట్టుకుంటే వాడు కలికి కాదు కలిపురుషుడు అత నల్లని ఉత్తి జుట్టుతో గుర్రం ఎక్కి విజృంభించి తిరిగి ఈ పాపాత్ముల్ని ఈ వేద ధర్మాలకి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వాళ్ళని పౌరాణికులకి హాని చేసేటటువంటి వాళ్ళని దుష్టమైన దరిద్రపు మతాలని వ్యాప్తి చేసేటటువంటి వాళ్ళని రామావతారాన్ని కృష్ణావతారాన్ని తెగనాడేటటువంటి వాళ్ళని పవిత్రమైన పూర్వరాజుల యొక్క ఆచారాలని పరిహసించే వాళ్ళని పట్ట 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 నరుక్కుంటూ పోతాడు ఆయన పుచ్చకాయలు తెగిపోయినట్టు వాళ్ళ తలకాయలు దిగిపోతాయి ఈ పెచ్చపినుగుల తలలు పుచ్చకాయలు నేల మీద తగల నరిక అవతల బారేస్తాడు ఆయన ధర్మ సంస్థాపన చేస్తాడు అటువంటి కల్కి శరీరాన్ని ధరించబోయే విష్ణు వినువే ఇన్ని ఎత్తిన వేదాత్మవి సర్వతోముఖుడివి కర్తవి భోక్తవి ఈ విశ్వమే నీవు విశ్వమునకు విష్ణువుకి తేడా లేదు అందుకే విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ప్రభువు అంటున్నది వేదం నీవు విశ్వానికి సంబంధించిన వాడి సర్వము వ్యాపిస్తావు విశ్వం నీలో ఉంటుంది నీలో విశ్వం ఉంటుంది వరాహదేవుడిగా భూదేవితో పుష్కరిణి ప్రాంతంలో ఉన్నవాడివి నీవే ఓ శేషశైలాధిప నువ్వే ఇక్కడుండేవాడివి శేషశైలాధిపుడివి నువ్వయ్యి ఉండి శేషశైలం మీద ఉండడానికి వరాహస్వామిని అనుమతి అడిగి ఆయన చెప్పగా నా దగ్గరకు వచ్చి నా పుత్రుడిగా చేరి నన్ను అనుగ్రహిస్తున్నావా అనగానే అమ్మ ఇప్పుడు అర్థమైంది కదా ఆయన విష్ణువు నేను దగ్గరకు వచ్చాను నువ్వు నా పెళ్ళి చూడాలంటే బాగా సేవ చేయాలి అందుకే కావాలని నెత్తి మీద దెబ్బ తగిలించుకుని ఆ గాయం నీ ద్వారా మాన్పించుకోవడానికి వచ్చాను నీ ద్వారా గాయం నాకు మానింది గాయం మానింది గనక నాకు సేవ చేసావు గనక వెన్న పెట్టావు గనక ఇప్పుడు నువ్వు నాకు తల్లివి సంపూర్ణంగా అయ్యావు అసలు పిల్లలకి వెన్న పెడితే ఆ తల్లికి పెళ్లి చూసే యోగం వస్తుందని లేదా చివరి రోజుల్లో ఇతని చేతి మీదుగా కడతేరిపోతుందని ఒక శాస్త్రం అందుకే చిన్నపిల్లలకి వెన్నబెట్టేవారు పూర్వం ఇప్పుడు అసలు వెన్నబెడితే కొలెస్ట్రాల్ అని పిల్లకి ఏం పెడుతున్నారు ఎంతసేపు దరిద్రపు చిప్స్ ఉన్ను నూడిల్స్ ఉన్ను పెద్దాలు పెడితే వాళ్ళకి బొజ్జలు పెరిగి లజ్జ లేకుండా అయిపోతున్నారు అవిగా చక్కగా వెన్న పెట్టాలి వాళ్ళంతా వెన్న రాయాలి ఎంత సేవ చేసేవారండి పూర్వం చక్కాను బుజ్జి బుజ్జి శరీరానికి అలా వెన్ననున్నగా రాసి మా అమ్మ కాసేపు ఎండలో తిప్పి ఆ తర్వాత తలంటి స్నానం చేయించేవి ఇప్పుడు అసలు తలంటే వాళ్ళు లేరు ఎవడన్నా శిష్యుడు చేరితే వాడు తలంటేస్తాడేమో వస్తాడే మరి భయంగా ఉంది కానీ అసలు తలాంటి వాళ్ళు లేకుండా అయిపోతున్నారు రాను 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 చక్కగా పిల్లలకు గోరు ముద్దలు చేస్తూ వెన్న పెడుతూ ఉంటే వెన్నలా నొన్నగా ఉంటారు పిల్లలు లేతే ఉంది బండరాళ్ళలా తయారవుతారు అందుకని తల్లి నువ్వు నాకు వెన్న పెట్టావు ఇక నా కళ్యాణం చూస్తావు నీ రుణం తీర్చుకున్నాను నేను నా రుణం నువ్వు తీర్చుకో అనగానే ఆవిడ నారాయణ వాసుదేవ సర్వాంతర్యామి అని ప్రశంసిస్తూ ఉంటే ఇక లాభం లేదనుకున్నాడు ఆయన ఎందుకని నేనేమో అమ్మ ప్రేమ కోసం వచ్చాను మాతృ ప్రేమ కోసం వచ్చాను ఈ మాతృదేవత నన్ను విష్ణువుగా గుర్తించింది ఇంక రేపటి నుంచి ఏం చేస్తుంది నా బాబే నా బాబు అని వెన్నపెట్టడం అనేసి నువ్వు నారాయణుడివి నువ్వు వాసుదేవుడివి అని భజన మొదలెడుతుంది చక్క భజన చేసేవాడు చాలామంది ఉన్నారు చక్కగా ప్రేమ చూపించేవాళ్ళు లేకొస్తే మళ్ళీ చక్క భజన ఎందుకు అనుకుని వెంటనే ఏం చేసేట విష్ణుమాయ తెప్పున కప్పి పుత్ర వాత్సల్య సద్బుద్ధినిచ్చే మళ్ళీ అలా వైష్ణవమాయ ప్రయోగించాడు చెయ్యిలా అన్నాడు పైకి అనగానే ఆ వైష్ణవమాయ ఆవిడ బుర్రలో ప్రవేశించింది ఆ మాయలో పడిపోయింది పుత్రవాత్సల్యం వాత్సల్యం కలిగిందిట జడను బడి ఎరుక చెడి ఆ పడతుక సర్వాత్ముడు చుపలుకక అతని కొడుకని తొడపై నిడుకొని కడువేడుకతో డమతగా పోతరు గారు అందంగా రాస్తాడు విష్ణుమాయ గురించి కలయో వైష్ణవాయో అని యశోదాదేవి బాధపడుతున్నప్పుడు రాసినటువంటి పద్యం అనమాట ఇప్పుడు ఒకడు మాలికకి మళ్ళీ అదే దృశ్యం ఆయన ఆవిడ మీద వైష్ణవమాయ ప్రయోగించగానే అజ్ఞానంలో పడిపోయింది ఇందాక చూసినవన్నీ మర్చిపోయింది సర్వాంతర్యామి విశ్వం విష్ణుడు నారాయణుడు పరబ్రహ్మ అనేక అవతారాలు ఎత్తాడు అండం మానేసిందిట నా బాబు నా బాబు పెళ్లి చేయమన్నావు కదా చేస్తాను నేను అనే పెళ్లి చేస్తాను నారదా ఏం జరిగిందంట విందాక అందిట మళ్ళీ మర్చిపోయింది అనే మాట మర్చిపోయింది ఇంక అన్నీ మర్చిపోతల్లి ఈతడు కారణ జన్ముడని నీకు అర్థమైంది శ్రీనివాసుడని నీ పుత్రుడయ్యొచ్చాడు వచ్చాడు తనంత తాను స్వయం దత్తుడయ్యొచ్చాడు ఈ పరమాత్ముడికి భార్య కాబోయే స్త్రీ ఆకాశరాజుకి పద్మావతిగా పుట్టింది ఆ పద్మావతి కూడా సామాన్యురాలు కాదు లక్ష్మి కళ ఆ లక్ష్మి ఈ నారాయణుని వరించాలి వీరిద్దరికీ పెళ్ళవ్వాలి ఇంకా నువ్వు వెళ్ళు నీ పనులు చూసుకోను చూసుకుని కానీ ఇంకా కారణజన్ములు వాళ్ళ పెళ్ళికి నేనేమున్నది ఊరికే ప్రయత్నం చేస్తాను కాబట్టి పెడతాను కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఆ దివ్యపురం ఎలా ఉంటుందనగానే శ్రీ మహావిష్ణువు నారదుడు వింటూ ఉండగా చెప్పాడు ఈ అద్రిది దిగువ పొసగ అమరావతీపురం బోయనంగ బై ప్రకాశించు ఒక్క నగరమట్టి పట్టణమిప్పుడు నీ వెట్టిదనిన వేదాంగ ప్రవీణులై వేదాంతవేత్తలై వెలసిన విప్రవరులు అమ్మాయి కొండదిగు కొండ దిగువ ప్రాంతంలో నువ్వు ఇంతవరకు ఎప్పుడూ కూడా ఊళ్ళో అడుగు పెట్టలేదు కానీ కుడివైపుకు తిరుగు అక్కడ ఒక మహానగరం ఉన్నది ఆ నగరానికి నారాయణపురము అని పేరు అదే ఇప్పుడు దిగువ తిరుపతి అనమాట కింద ఉన్నది ఆ నారాయణపురం ఐరావతము కుంభస్థలం మీద ఉన్న బంగారపు కొండలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఉన్నతమైన నగరం అది ఆకాశం అంటే మేడలు ఉన్నాయి అక్కడ అక్కడ వేద వేదాంగాలు చదువుకున్న బ్రాహ్మణోత్తములు ఉన్నారు పరాక్రమవంతులైన క్షత్రియులున్నారు మంచి సంపద కలిగి దాతృత్వం కలిగిన వైశ్య శిఖాముడులు శ్రేష్ఠులు ఉన్నారు మహాత్ములున్నారు ఇంకా రైతుల సంగతి చెప్పక్కర్లేదు బాగా కష్టపడి వ్యవసాయం చేసి తాము సంపాదించినటువంటి ఈ పంటని ఇతరులకి దానం చేసి ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న మహానుభావులు అయిన రైతులు ఉన్నారు ఈ విధంగా వారు వీరు అనే తేడా లేకుండా అన్ని జాతుల వారు తమ తమ వృత్తులలో ఆరితేరిన వాళ్ళు ఐకమత్యంతో ఉంటారు మాట వరుసకు కూడా విభేదాలు ఉండవు అలా విభేదాలు లేకుండా ధర్మబద్ధంగా శాంతిని నెలకొల్పి పరిపాలిస్తున్న ఆ రాజు చాలా ధన్యాత్ముడు ఆయనే ఆకాశరాజు కారణజన్ముడు ఆయనకి పూర్వజన్మ సుకృతం వల్ల అయో అనిజయైన ఒక కుమారి జన్మించింది ఆమెయే పద్మావతి ఆ పద్మావతి ఇప్పుడు నేను ప్రేమించినటువంటి కన్యామణి ఏమీ ఎరగనట్టుగా సామాన్యుడిలా కాసేపు ఆవిడ ఎవరో తెలియదని నటించాను ఆవిడ నా జన్మించింది ఆదిలక్ష్మి నేను నారాయణుణ్ణి లక్ష్మీనారాయణ కళ్యాణం నీ అభీష్ట ప్రకారంగా నీ సన్నిధిలో జరుగుతుంది అత్తయ్య అనిపించుకుంటావు పూర్వజన్మలు అత్తోహో అత్తం అనిపించుకోవాలనుకుని ఆ కోరిక తీరక నువ్వు చిత్తయ్యి మరణించావు ఇప్పుడు మళ్ళీ నువ్వు అవుతున్నావు ఎంతకంటే నీ అదృష్టం ఉందనుకని అమ్మ ఆనందపడిపోయింది బయలుదేరమంటావా సందేహం లేకుండా టక్కునడు గుడిసులోంచి బయటకు వచ్చింది రాగానే ఒకేసారి వేదం చదువుకుంటున్న బ్రహ్మచారులు నలుగురు వచ్చారు పని మీద పెడుతున్నప్పుడు వేదం చదువుతూ నలుగురు బ్రహ్మచారులు వచ్చారా ఈ కార్యక్రమం దిగ్గు చేయంట కిక్కులు మనకుండా అయిపోతుంది మళ్ళీ ఒక్కడ రాకూడదు ఒంటి బ్రాహ్మడు వస్తే ఇబ్బంది మా మాకు పెద్ద సమస్య అనమాట మా పీఠం దగ్గర రోజు ఎవడో ఒంటి బ్రాహ్మణుడు వస్తాడు బయటకు వచ్చినా కిందకు వచ్చినా కొన్ని చోట్ల ఏం చేస్తాం మరి అందరూ వాళ్ళే ఉంటారు ఇప్పుడు మీరు మీ ఊళ్ళో ఉన్నారనుకోండి ఇక్కడ మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు సార్లు చూసుకోవాల్సిందే అంత అగ్రహారంలో ఉన్నవాడు వాళ్ళే కనుక కాబట్టి ఒక్కడ రాకూడదు నలుగురు వస్తే మాత్రం చాలా మంచిదట ఎందుకంటే ఒక బ్రాహ్మడి యొక్క శక్తిని ఎదురొస్తే తట్టుకునే శక్తి మనలో ఉండదు వేదం ఒక్కటిగా వస్తే మాత్రం మనం తట్టుకోలేము అదే నాలుగు వేదాలు వచ్చాయనుకోండి అప్పుడు శుభం అన్నమాట అందుకనే నలుగురు విప్రులు చతుర్వేద మూర్తుల్లాగా ఎదురుస్తే మాత్రం చాలా మంచిది అన్నారు ఇవన్నీ శకునాలు ఇప్పుడు కలియుగంలో హా అసలు ఎక్కడ ఉన్నాయండి వంటి దాన్ని నేనేం చెబుతాను మళ్ళీ కులం పేరెత్తే కోర్టులో వేసే రకాలు తయారైపోయాం ఇప్పుడు కలియుగం ఇది ఇక్కడ కులం కాదు ఇది మతం కాదు అది వారు వారి వృత్తుల్ని పెట్టి ఆ రోజుల్లో పేరు పెట్టుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా బతికితే ఇప్పుడు లేనిపోయింది కొత్తగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎవడు ఇలా కలుగుతాడో తెలియదు దౌర్భాగ్యులు కొంతమంది తయారయ్యారండి మనకి తెలియకుండా ఈ ఛానల్స్ వాళ్ళు అలాంటి దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారనమాట ఒక రెండు సార్లు దీన్ని రిపీట్ చేస్తాడు చూడడానికి మనకు ఎలా ఉంటుందన్నమాట నిజంగా మన తిట్టాడేమో అనిపిస్తుంది అనమాట ఆరికి నా మీద నాకే విరక్తి కలిగే చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళతో వస్తుందన్నమాట ఇప్పుడు అమెరికాలో అలా ఈ మతాల ఘర్షణని వ్యక్తుల వచ్చే తగాదా పెట్టే ఒక ఛానల్ బ్యాన్ చేయాలని సంతకం పెట్టారు ఇప్పటికీ ఇరవై ఐదు వందల మంది సంతకం పెట్టారు రెండు రోజుల్లో మనందరం కూడా సంతకం పెడితే అది రాష్ట్రపతికి ప్రధానమంత్రికి పంపుతున్నారు ఆ దెబ్బతో ఆ దరిద్రపు ఛానల్ తల్లకిందులు అయిపోతుంది తొమ్మిది కాస్త ఆరు అయిపోతుంది దాని బతుకు లేకుండా పోతుంది తల్లకిందులు చేయాలి దాన్ని కాబట్టి అలాంటి చండాలపు వ్యాప్తి చేసేటటువంటి ఛానల్స్ని బహిష్కరించాలి నిజం చెప్పమంటారా మీరు నన్ను రాజకీయవేత్త అనుకున్నా నేనేమనుకోను మీరు ఏమన్నా నేను భయపడను కానీ ధర్మం చేసిన వాడిని మాత్రం పొగడాలి మేము రాజకీయవేత్తలం కాదు మాకు పార్టీ లేవు ప్రజలంతా సమానమే కదా అయినప్పటికీ రెండు ఛానల్స్ దెమ్మ తిరిగేలా చేసి మళ్ళీ అధర్మం లేకుండా నిలబెట్టిన కేసీఆర్ గారికి మీరు అందరూ కృతజ్ఞతలు చెప్పండి ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి ధర్మం కోసం అవసరమైతే ఎంత సాహసమైన చేయగలిగి ఉండాలి అలాంటి వాళ్ళు దేశానికి అవసరం అండి ఎంతమంది వచ్చారు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరైనా ప్రభుత్వం పేరు మీద అయుధ చండీయాగని చేశారా ఆయన ఒక్కరూ చేశారు అందువల్ల నేను చెప్పేది ఇప్పుడు మాకేమన్నా ఆయనతో సంబంధం ఉందా నిజంగా నాకేమైనా బంధువా పోనీ నేను ఆయన ఇంట్లో మనిషినా కాదు కానీ ధర్మం చేసినప్పుడు వాళ్ళు వెన్నంటూ ఉండాలి మనం అందుకు చెబుతున్నాను అలాంటప్పుడు మళ్ళీ మీరు రేపొద్దు నువ్వు ఆయన పార్టీలో చేరావా ఆయన నన్న నాకేం పర్వాలా నాకు ఏ పార్టీ లేదు నేను డర్టీ మనిషిని కాను కానీ ఒక గొప్ప పని చేసినప్పుడు ప్రశంసించాలంట ఆ పని విష్ణు స్వరూపుడు ఆయన లేకపోతే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఎంత అద్భుతంగా జరిగిందండి భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చాక ఒక ముఖ్యమంత్రి అయుత చండీ యాగం చేసింది ఆయన ఒక్కరే ఎంత ఘనంగా చెప్పుకోవాలి మనం అలాగే ఈ ధర్మాన్ని పాడు చేస్తున్నటువంటి వెకిని వేషాలు వేస్తున్నటువంటి ఛానల్స్ని దెమ్మ తిరిగేలాగా వెళ్ళి కనబడకుండా చేసి పారు కొంత కొంతకాలం పాటు వాళ్ళంతా దిగి వచ్చింది వచ్చిందన్నమాట అలా చెయ్యాలి